నవవిధ భక్తి మార్గాలలో మొట్టమొదటి భక్తి మార్గం శ్రవణం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి పరీక్షిణ్ మహారాజు. ఒకానొకప్పుడు శమీక మహర్షి యొక్క కొడుకైనటువంటి శృంగి కారణం చేత పరీక్షిణ్ మహారాజు శాపాన్ని పొందాడు. 7 రోజుల్లో మరణిస్తావు అని శాపాన్ని పొందినటువంటి పరీక్షిణ్ మహారాజు బెంగ పెట్టుకోలేదు. మరణం ఎప్పుడైనా వచ్చేదే అని ఈ 7 రోజుల్లో తరించడం ఎలా అని బెంగ పెట్టుకున్నాడు. అప్పుడు వ్యాస నందనుడైనటువంటి వాడు శుకబ్రహ్మ ఆవు పాలు పితికినంతకాలం కూడా ఏ ఇంటి ముందు నిలబడనటువంటి మహానుభావుడు 7 పగళ్ళు 7 రాత్రులు భాగవతాన్ని పరీక్షిణ్ మహారాజుకి ఉపదేశించాడు, చెప్పాడు. అది చెప్పినటువంటి కారణం చేత పరీక్షిణ్ మహారాజు ఆ వినటం కారణం చేత తరించాడు. అందుకు శ్రవణ భక్తి మార్గం అంత సులభమైనటువంటిది. మనం చెవి అనేటటువంటి ఇంద్రియాన్ని ఆధారంగా చేసుకుని ప్రశాంతంగా వినగలిగితే చాలు, మనం జీవితంలో తరించిపోయి ఈశ్వర సాయుధ్యాన్ని పొందుతాము అని చెప్పగలిగినటువంటి భక్తి మార్గము శ్రవణ భక్తి మార్గము. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ సామవేదన్ సన్ముఖ శర్మ గారు, మహానుభావులైనటువంటి వాళ్ళు సంపూర్ణ రామాయణ ప్రవచనం వినబడుతుందో, మనం ఒక్కసారి ఆ ప్రవచనాన్ని వింటూ మన జీవితాన్ని మనం తరింపజేసుకోలేమా? మనం చెయ్యవలసింది ఏమి అంటే సంకల్పించుకోవాలి, నే వింటాను అని సంకల్పించుకుంటే చాలు, ఆ మార్గం వైపు నడిచి మనం ధరిస్తాం. కాబట్టి ఇంతకన్నా సులభమైన భక్తి మార్గం వేరొకటి ఉన్నదా? లేదు. కాబట్టి శ్రవణ భక్తి మార్గం అంత గొప్ప భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో కనీసంలో కనీసం మనం నడిచేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. స్వస్తి.